Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగ సూత్రాలు చేసే ఆసనం పేరు ఊర్ధ్వహస్త పవిత్రాసనము. ఈ ఊర్ధ్వహస్త పవిత్రాసనము మనము ఈ చక్కముఖ సహాయంతో చేయబోతున్నాము. ఏ విధంగా ఈ ఆసనాన్ని చేయాలో చూద్దాము. ముందుగా మనము కాళ్ళని వామప్ చేసుకొని దాని తర్వాత నిలబడి ఆసనాన్ని చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి ఉండండి. ఈ విధంగా కాళ్ళని సూటిగా చేసి వీపుని నిటారుగా చేయాలి. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ కాళ్ళ వేలని ముందు వైపు చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేస్తూ ఉండాలి. ఈ విధంగా కాళ్ళని ముందుకి వెనకాలకి చేయడం వలన కాళ్ళల్లో ఉండే కండరాలు బాగా ఫ్రీగా అయిపోతాయి. దీని తర్వాత ఒక కాల్ని పైకి చేసి ఇక్కడ సూటిగా తలని పెట్టి మనము ఉండాలి. ఇలా గాలిలో కాలుని పెట్టినప్పుడు ఈ యొక్క కండరంపై బాగా ప్రభావం పడుతుంది. కాలు వణకడము మొదలు పెడుతుంది. దాని తర్వాత కాలుని కింద పెట్టేసి రెండో పాదాన్ని కూడా అదే విధంగా పైకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఎడమ పాదాన్ని కూడా కింద పెట్టేసి ఈ యొక్క ఆసనాన్ని మనము కొన్నిసార్లు అలానే చేయవచ్చు. లేదా కాలుని ఇలా పైకి చేసి ఈ విధంగా గుండ్రంగా తిప్పండి. రివర్స్ ఆర్డర్లో కూడా అదే విధంగా తిప్పాలి. కాలుని కింద పెట్టేసి రెండో కాలుని కూడా అదే విధంగా తిప్పాలి. రివర్స్ ఆర్డర్లో కూడా కాలుని తిప్పండి. దాని తర్వాత నెమ్మదిగా కాలుని షేక్ చేసేసి మనము మోకాలపై వెళ్ళాలి. ఇక్కడ అధోముఖ శ్వానాసనం చేద్దాము. పాదాల కింద ఇలా చెక్క ముక్కలని పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనం చేద్దాము. కాళ్ళ వేళ్ళని ఇలా ముందుకు చేసి కింది వైపు చేస్తూ లేదా రిలాక్స్గా పెట్టి ఇలా అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు ఉండండి. దీంతో ఏమవుతుంది, ఆ కాలు వెనకాల ఉన్న భాగంపై చాలా ప్రభావం పడుతుంది. సాధారణంగా కాళ్ళని ఇలా కింద పెట్టేసినట్టు అయితే అంత ఇంటెన్స్గా ఉండదు. అదే ఈ విధంగా చెక్కముక్కలపై పెట్టినట్టు అయితే కాళ్ళ వెనకాల వైపు చాలా గట్టిగా ప్రభావం పడుతుంది. అలానే చేతులపై కూడా బరువు అనేది ఎక్కువగా అయ్యింది. ఈ విధంగా ఉండి చేతులని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి వెనకాల తీసుకొస్తూ ఆ పాదాలని బ్లాక్స్పై పెట్టేసి ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా ఆపోజిట్ మోచేతులని పట్టుకొని కాళ్ళని మోకాళ్ళని మరీ చాటలలాగా చాపకుండా సమకోణంలో ప్యారలల్గా పెట్టేసి నెమ్మదిగా మనము ఈ విధంగా పైకి వచ్చేయాలి. తాడాసనంలో ఎలా నిలబడతామో అలా మనము చెక్కముక్కలపై నిలబడదాము. ఇలా చెక్కముక్కలపై మనం ఎప్పుడైతే నిలబడుతున్నామో ఆ కాళ్ళ కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆ కాళ్ళ మడమలని కొద్దిగా ముందుకు అనేసి కాళ్ళ వేళ్ళని కింది వైపు పెట్టి ఈ ఆసనంలో ఉన్నట్టు అయితే
మనకు ఇంకా ఎక్కువగా ఇక్కడ స్ట్రెచ్ ని అనుభవిస్తాము కాల వెనకాల భాగము బాగా స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి ఈ యొక్క పృష్ఠ భాగాలను పట్టుకోవచ్చు అలా పట్టుకొని నెమ్మదిగా మనము ఒక కాలుపై బరువుని పెట్టేసి నెమ్మదిగా ఇంకో కాలుని ఈ విధంగా ఆకాశంలో పైకి లేపాలి దీన్ని మనము పవిత్రాసనమని అంటాము పవిత్రాసనంలో ఇంతకు ముందు మనము ఈ ఆసనం ఎలా చేయాలో మాట్లాడుకున్నాము చేసాము ఈ రోజు మనము ఊర్ధ్వహస్త పవిత్రాసనం చేయబోతున్నాము కాళ్ళ వేళ్ళని ఈ విధంగా కిందికి చేస్తూ నెమ్మదిగా మన చేతులని ఇలా ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్తూ మన చేతుల మధ్యలో ఏదైనా బంతి ఉన్నట్టుగా బాగా పైకి చేయండి అలా చేసి కాలుని కింద పెట్టేసేయండి అయితే ఎప్పుడు అయితే మనము చేతులని ఈ విధంగా పైకి లేపుతామో అప్పుడు భుజాల దగ్గర బాగా స్పేస్ అనేది ఉండాలి అంటే ఈ విధంగా పైకి వచ్చినప్పుడు చేతులని పైకి చేసినప్పుడు ఈ యొక్క భుజాలని చెవులకు తాకకుండా ఈ విధంగా పెడుతూ మనము ఈ ఆసనం చేయాలి ఇక్కడ ఎంత సమయం పాటు ఉంటే అంత మంచిది పాదాన్ని కింద పెట్టేసి మనము రిలాక్స్ అయిపోదాము దీని తర్వాత రెండో వైపు ఇదే ఆసనాన్ని చేయబోతున్నాము అయితే ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము కొంత సమయం పాటు కిందకి వచ్చేసి కింద కూడా ఈ ఆసనం చేయాలి కింద ఈ విధంగా మనము ఆసనం చేసినప్పుడు అంత కష్టంగా భావించము చాలా ఈజీగా అనిపిస్తుంది అదే మనము చెక్క ముఖపై ఈ విధంగా నిలబడి ఈ ఆసనం చేసినప్పుడు మనకు ఇదే ఆసనము చాలా కష్టంగా భావిస్తుంది ఎందుకు అలా భావన మనకు అనిపిస్తుంది ఎందుకు ఇక్కడ ఇంటెన్సిటీ అనేది పెరిగింది అక్కడ భూమిపై ఉన్నప్పుడు ఒక కాలుపై నిలబడినప్పుడు మన స్టెబిలైజింగ్ మసిల్స్ అంటే కుడికాలులో ఉండే ఆ కండరాలు కొద్దిగా ఈజీగా పనిచేస్తున్నాయి కానీ ఇలా చెక్కముకపై నిలబడి మనము చేతులను పైకి లేపి ఉండగానే ఆ యొక్క స్టెబిలైజింగ్ అంటే నియంత్రణ ఆ మన శరీరం నియంత్రంగా ఒక కింద పడకుండా బ్యాలెన్స్గా ఉండాలి అలాంటి కండరాలు పనిచేస్తున్నాయి ఆ యొక్క కండరాలపై ఇక్కడ బాగా ప్రభావం పడుతుంది అదేవిధంగా మళ్ళీ కిందికి వెళ్ళిపోయి మనము ఎడమ కాలుని పైకి చేసి ఇలా చేతులని ఆకాశం వైపు తీసుకెళ్దాము ఆ ఎడమ కాలు వేలుని కింద చేయవచ్చు ఈ యొక్క మోకాలు నడుము హైట్లో ఉన్నట్టయితే చాలా మంచిది ఇక్కడ కొంత సమయం పాటు అలా ఉండి ఇదే ఆసనాన్ని మనము చెక్కముఖపై చేద్దాము ఇలా చెక్కముఖపై నిలబడి ఎడమ పాదాన్ని పైకి లేపుతూ కుడి పాదంపై మన బరువు అంతా బ్యాలెన్స్ చేయాలి దాని తర్వాత నెమ్మదిగా చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఇక్కడ బ్యాలెన్స్ చేద్దాము ఎంత సమయం పాటు మీరు ఉండగలిగితే అంత ఉండండి దాని తర్వాత దృష్టిని ఒక బిందుపై పెట్టి ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వెయిట్ అంతా కుడికాలుపై పెట్టేసి ఈ విధంగా పైకి వచ్చేయండి అయితే ఇలాంటి బ్యాలెన్సింగ్ ఆసనాలు చేసినప్పుడు అరికాలు కాలు బయటి భాగము కాలు ముందు భాగము కాలు వెనకాల భాగము ఈ నాలుగు ప్రాంతాలలో వెయిట్ని మనము బ్యాలెన్స్ చేయాలి అదే అందరికంటే కష్టము ఇక్కడ పడిపోతామేమో అని అనుకోకూడదు ఎలాంటి వాళ్ళు పడిపోతారు కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళు పడిపోవచ్చు అయితే మీరు ఈ ఆసనం చేసేటప్పుడు కాలుని ఇలా పైకి చేసినప్పుడు గోడని ఇలా పట్టుకొని చేయవచ్చు అయితే ఈ ఆసనము వర్టిగో ఉన్న వాళ్ళు చేయకూడదు ఈ విధంగా మనము ఈ ఆసనం చేసిన తర్వాత పాదాలని మళ్ళీ అదే విధంగా నడుముని పట్టుకొని మళ్ళీ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోదాము ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళినప్పుడు మోచేతులని ఈ విధంగా ఫోల్డ్ చేసి తలని కిందికి వాల్చవాలి ఇలా వాల్చి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడే ఉండాలి దాని తర్వాత నెమ్మదిగా కింద కూర్చొని
రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవుతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు చేసే ఆసనము ఊర్ధ్వహస్త పవిత్రాసనానికి మనము ముందుగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఆ ఆసనంలో ఎలాంటి వేరియేషన్స్ చేస్తూ ఈ ఆసనం చేయాలనేది చర్చిస్తాము. ముందుగా మనము ఒక బ్లాక్ పై కూర్చొని కాళ్ళని సూటిగా పెట్టాలి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. అదే కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేయండి, మన వైపు లాగండి. ఇలా కొన్నిసార్లు మీరు కాళ్ళని ముందుకి మన వైపు అంటూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా కొన్నిసార్లు మనము కాళ్ళని ముందుకి వెనకాలకి అన్న తర్వాత అవే కాళ్ళని చుట్టూ తిప్పాలి. గుండ్రంగా తిప్పండి. యాంకిల్స్ని రివర్స్గా కూడా రొటేట్ చేయండి. ఇలా చేసిన తర్వాత కుడికాలని గాలిలో తీసుకెళ్ళండి. ఆ కాళ్ళ వేళ్ళని మనవైపు లాగుతూ ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఛాతిని బాగా పైకి అనండి. కాలుని కింద పెట్టేసి వేరే కాలుని కూడా పైకి తీసుకెళ్ళాలి. ఛాతిని కొద్దిగా పైకి లేపుతూ ఈ విధంగా మనము కొంత సమయం పాటు అలానే ఉండి ఈసారి కుడి కాలుని పైకి లేపి గుండ్రంగా సర్కిల్స్ని తిప్పండి. రివర్స్ ఆర్డర్లో కూడా కాలుని అదే విధంగా తిప్పాలి. కుడికాలని కింద పెట్టేసి ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా పైకి చేసి సర్కిల్స్లో తిప్పండి. రివర్స్లో కూడా మీ కాలుని అదే విధంగా తీసుకెళ్ళి రొటేట్ చేయాలి. దీని తర్వాత మనము నెమ్మదిగా కాళ్ళపై నిలబడతాము. నిలబడి నడుముని పట్టుకొని ఆ కాళ్ళ మడమలని పైకి చేయండి. పైకి కిందికి అంటూ ఉండాలి. అలా కొంత సమయం పాటు మనము కాళ్ళ మడమలని పైకి కిందికి అనాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత పాదాలను కింద పెట్టేసి కేవలం కాళ్ళ వేళ్ళని పైకి తీసుకెళ్ళండి. ఇదే ప్లేస్లో ఉండాలి. కాలు కింది భాగంలో అరికాలులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ దాని తర్వాత రిలాక్స్ చేసి పాదాలని ఇప్పుడు బ్లాక్స్పై పెట్టాలి. ఇక్కడ బ్లాక్స్పై కొంత సమయం పాటు నిలబడి చేతులని ఇంటర్లాక్ చేసి ఇలా స్ట్రెచ్ చేద్దాము. బ్లాక్స్ కిందికి వచ్చేసి ఆ చేతులని అదే విధంగా స్ట్రెచ్ చేస్తూ ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఇక్కడ కాళ్ళ మడమలపై కాళ్ళ మడమలని పైకి తీస్తూ కిందికి చేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. దీని తర్వాత చేతులను కిందికి వదిలేసి నడుముని పట్టుకొని బ్లాక్స్ పైన నిలబడదాము. ఇప్పుడు పవిత్రాసనంలో ఆ కుడికాలుపై బ్యాలెన్స్ చేస్తూ ఎడమ మోకాల్ని నడుము హైట్ పై తీసుకొని రండి. ఇలా నడుము హైట్లో కాలుని తీసుకొని వచ్చినప్పుడు కాళ్ళ వేళ్ళని కింది వైపు చేయాలి. అలా చేస్తూ
తొడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ స్థిరంగా అలానే ఉండండి. శరీరంలో ఉండే స్టెబిలైజింగ్ మసిల్స్ అంటే కింద పడిపోకుండా ఏ కండరాలు అయితే మనని కాపాడుతున్నాయో ఆ కండరాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ముఖ్యంగా కుడికాలులో ఉండే ఆ స్టెబిలైజింగ్ మసిల్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. ఆ వీటిని ఇంకొద్దిగా యాక్టివేట్ చేయడానికి ప్రెషర్ పెట్టడానికి నెమ్మదిగా కిందికి వచ్చేయండి. మళ్ళీ పైకి వచ్చేసి స్థిరంగా ఉంటూ నెమ్మదిగా చేతులని ఇంటర్లాక్ చేసి ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఈ చెవులకి ఈ భుజాలకి చాలా స్పేస్ అనేది ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా చేతులని నడుము దగ్గర పెట్టి పాదాన్ని కింద పెట్టేయండి. ఇప్పుడు బరువంతా ఎడమ పాదంపై పెట్టి కుడి మోకాలని నడుము హైట్లో పైకి లేపాలి. కాళ్ళ వేలని కింది వైపు చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా మనము చేతులని పైకి లేపాలి. ఇంటర్లాక్ చేసి చేతులని పైకి లేపండి. అయితే ఇక్కడ వీపుని ఇలా వెనకాలకంటూ పడకూడదు. ఆ మోకాల్ని ఛాతి వైపు ఇంకొద్దిగా పైకి తీసుకొని తీయగలిగితే చాలా మంచిది. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నడుముని పట్టుకోండి, కాలుని కిందికి తీసుకొని పెట్టేయండి. ఇలా మనము టర్న్స్ తీసుకుంటూ ఒక కాలు తర్వాత ఒక కాలుపై బాగా ఎక్సర్సైజ్ చేసి ఈ కాళ్ళల్లో ఉండే పటుత్వాన్ని స్థిరత్వాన్ని పెంచుకోవచ్చు. ఇలా బ్లాక్పై చేయడంతో ఈ యొక్క ఆసనము చాలా కష్టంగా భావిస్తున్నాము. దీన్ని ఒకవేళ భూమిపై చేసినట్టు అయితే ఇది చాలా సునాయాసంగా చేయగలుగుతాము. దీని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఆపోజిట్ మోచేతులని పట్టుకొని కింద వేలాడేలాగా తలని కిందికి తీసుకెళ్ళండి. ఇక్కడ రిలాక్స్ అయిపోవాలి. దాని తర్వాత కిందికి వచ్చి కూర్చోవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఊర్ధ్వహస్త పవిత్రాసనం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చేతుల కండరాలకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఆ కండరాలు బలంగా దృఢంగా తయారవుతాయి. నడుముకు కూడా చాలా మేలు చేస్తుంది ఆసనం. అలాగే శరీరంలో స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. ఈ విధంగా కిందికి వచ్చి వజ్రాసనంలో కూర్చొని మనము కౌంటర్ ఆసనాన్ని చేయవచ్చు. లేదా కాళ్ళని మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చి కాళ్ళని ఊపడము ఆడించడము ఇవన్నీ చేసి రిలాక్స్ అవ్వచ్చు. స్టాండింగ్ ఆసనాలు చేసిన తర్వాత ముఖ్యంగా బ్యాలెన్స్ ఆసనాలు చేసిన తర్వాత ఈ విధంగా కాళ్ళని బాగా కదిలించుతూ మనము రిలాక్సేషన్ ఆసనాలను చేసినట్టు అయితే మనకు చాలా తేలికగా అయిపోతాయి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు అలాగే చేతుల కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. సో ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనం కింద పడిపోకుండా చూసుకోవాలి. వృద్ధులు, కాళ్ళలో బలహీనం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా సహాయం తీసుకొని ఈ ఆసనం చేయాలి. ఈ ఆసనము థెరపీగా వాడుకోవచ్చు. ఎలాంటి వాళ్ళకి థెరపీ? కాళ్ళలో యాక్సిడెంట్ అయింది, అలా కాళ్ళు బాగా పనిచేయట్లేదు, అలాంటి వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా స్ట్రెంగ్త్ బేరింగ్ ఎక్సర్సైజెస్ లాగా ఈ ఆసనాన్ని వాడవచ్చు. అలానే చిన్నపిల్లలకి ఈ ఆసనం చేయించినట్టు అయితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఈ యొక్క ఆసనము వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా చేయించకూడదు. ఒకవేళ అలాంటి వాళ్ళకి ఈ ఆసనంలో తీసుకెళ్ళి ఎక్కువ సమయం పాటు పెట్టినట్టు అయితే వాళ్లకు
తల తిరగడము ఇలాంటివన్నీ అయ్యి వర్టికో అనేది ఎక్కువగా కూడా అవ్వచ్చు. వాళ్ళు కింద పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఈ ఆసనాలను చేయడమా చేయకపోవడమా అనేది ఎంచుకోవాలి. సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రంలో ఊర్ధ్వ హస్త పవిత్రాసనం, ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీని వల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపు ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బై బై.